దాచేపల్లి మండలం రామపురం గ్రామంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి పేరుపోగు రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ మాలగొండ్ల ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ ని కట్ చేశారు. జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఆహ్వానిస్తున్నాం. అట్లానే మరి వారు మన బంధు కాంగ్రెస్ నాయకులు విధాలుగా ఆ రోజును బట్టి ఆయన పెరగడం జరిగింది. ఆయన స్కూల్లో చదువుకున్న రోజుల్లో కూడా మంచినీళ్ళు తాగడానికి హిందువులు కూడా ముస్లింలు కూడా దళితులు కూడా అని చెప్పేసి ఈ విధంగా మూడు కుండలుగా ఉండేవి. కానీ ఈయన ఆ చిన్నతనంలోనే దళితులు కూడా అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి కుండని నిర్దాక్షిణ్యంగా పాల్పట్టడం అనేది జరిగింది. అలాంటి అస్పృశ్యంలో పెరిగిన ఆయన 27 సంవత్సరాలకి ఆయన బీహార్ అసెంబ్లీకి ఎన్నిక కావడం అనేది ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం. అప్పటి నుంచి కూడా జగజ్జీవన్ గారు అంచలంచలుగా ఎదిగి కేంద్ర ప్రభుత్వంలో అనేకమైన ఉన్నత పదవులు అధిరోహించి అప్పటి ప్రభుత్వాన్ని మన దళిత వర్గానికి చెందినటువంటి అనేక మందిని కూడా ఆయన పైకి తీసుకు. ఈరోజు రామాపురం గ్రామంలో మన జగజ్జీవన్ రావు గారి విగ్రహం అనేది మన నియోజకవర్గంలో కూడా ఇదే మొట్టమొదటి విగ్రహం. అలాగనే ఆయన పుట్టినరోజు ప్రతి ఒక్కరూ పండుగగా చేసుకుంటున్నాము. ఈ పుట్టినరోజుని ఆయన స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఆయన స్ఫూర్తితోని ప్రతి ఒక్కరు కూడా పట్టుదలతోని పైకి రావాలని ఆశిస్తూ అలాగనే ఆయన ఏదైతే చేసి ఎంత పట్టుదలతోని పైకి ఎక్కించారో మీరు కూడా ప్రతి ఒక్కరు యువకులు కూడా ఇక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కరు యువకులు ఆయన స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్క అన్నిటిలో కూడా రాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.